వాటిని పక్కన పెడితే ఈరోజు మల్లారెడ్డి గారికి ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. వారి గొప్ప విద్యా పారిశ్రామికవేత్త. వారికి మంత్రి ఇచ్చిన అని చెప్పడమే కాకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా కేసీఆర్ గారు ప్రైవేట్ యూనివర్సిటీ అనుమతిచ్చిండు. మల్లారెడ్డి గారికి అనుమతి ఇచ్చిన యూనివర్సిటీకి అనుమతుల కోసం పెట్టిన భూములల్ల గుండ్లపోచంపల్లికి సంబంధించి సర్వే నెంబర్ 650 సర్వే నెంబర్ 650లో 1965-66కు సంబంధించిన పహానీ ఇది. 22 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 650లో 22 ఎకరాల 8 గుంటల భూమి మాత్రమే, అంటే ఈ సర్వే నెంబర్లో మొత్తం ఉన్న భూమి 22 ఎకరాల 8 గుంటలు. ఇది 1965-66కు సంబంధించిన పహాని. ఈ రెండవ పహాని 2000-2001కి సంబంధించిన పహాని. ఇందులో కూడా ఈ 650 సర్వే నెంబర్లు పోడీ అయ్య, అంటే విభజన జరిగి రకరకాల పేర్ల మీద 650 ఆ ఈ ఊ రు ఇట్లా విభజనలు జరిగి ఇందులో కూడా 22 ఎకరాల 8 గుంటలు మాత్రమే ఉన్నట్టుగా 2000-2001కి సంబంధించిన పహానీలు ఇవి. అంటే గుండ్లపోచంపల్లి గ్రామంలో 650 సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమి 22 ఎకరాల 8 గుంటలు అని చెప్పి ప్రభుత్వం విడుదల చేసిన పహానీలు 1965-66 2000-2001కి సంబంధించిన కాగితాలు నేను ఈరోజు పాత్రికేయ మిత్రుల ముందు నేను పెడుతున్నా. ఈ తర్వాత ఏం జరిగిందో, ఈ భూమి 33 ఎకరాలు 20 గుంటలు అయింది. ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా దీంట్లో చాలా కాగితాలు ఉన్న వివరాలు ఇస్తా. దాదాపుగా ఎంతమంది మీద అంటే ఇది మొత్తం టోటల్గా 10 మంది పేరు మీద భూములు విభజన జరిగింది. ఈ 10 మంది వివరాలు ఇక్కడ ఉన్నాయి. 33 ఎకరాల 26 గుంటలు అయింది. 1965-66 నుంచి 2000-2001 సంవత్సరం వరకు గుండ్లపోచంపల్లి 650 సర్వే నెంబర్లో 22 ఎకరాల 8 గుంటలు ఉన్న భూమి 2021 సంవత్సరానికి కొత్తగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లోకి వచ్చేవరకల్లా, ధరణిలో ఇప్పటికాడికి నాకు అందుబాటులో ఉన్న సమాచారం ఇది, ఇంకా కూడా పెరిగిందేమో నాకు తెలియదు, 33 ఎకరాల 26 గుంటలైంది. 22 ఎకరాల 8 గుంటలు ఉన్న భూమి 33 ఎకరాల 26 గుంటలు అయిందంటే ఇది ఏమైనా కేసీఆర్ ముక్క రోజు రోజుకు కొంత పెరగడానికి? భూమి అనేది ఒక సర్వే నెంబర్లో ఎన్ని వందల సంవత్సరాలైనా ఒకే భూమి ఉండాలి కదా. దీంట్లో 16 ఎకరాలు శ్రీనివాసరెడ్డి అనే పేరు మీదకి బదిలీ అయింది. ఈ శ్రీనివాసరెడ్డి ఎవరే అంటే గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లారెడ్డి గారి బావమరిది. గతంలో గుండ్లపోచంపల్లికి ఉప సర్పంచ్ ఉండే, ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు సతీమణి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ టీఆర్ఎస్ పార్టీ. ఆ మధ్యలో దేవాదాయ భూములకు సంబంధించి నేను వివరాలు బయటపెట్టినప్పుడు అది నా బావమరిది, నాది కాదు, నాకేం సంబంధం అన్నాడు మల్లారెడ్డి గారు. ఆ మల్లారెడ్డి గారు బావమరిది 16 ఎకరాల భూమికి ఈ 650 సర్వే నెంబర్లో యజమాని అయ్యిండు. అతను ఏ విధంగా యజమాని అయ్యిండో, అతనికి ఏ విధంగా పాస్ పుస్తకాలు వచ్చినాయో, అతను ఏ రకంగా దీనికి యజమాని అయ్యిండో ఎక్కడ లేవు. హైదరాబాదులో హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేస్తే సేల్ డీల్ కాకుండా వేరే రకంగా చేయడానికి అవకాశం లేదు. ఈ 16 ఎకరాల భూమి శ్రీనివాసరెడ్డికి వచ్చిన తర్వాత శ్రీనివాసరెడ్డి నుంచి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు గిఫ్ట్ డీడ్ అయింది 16 ఎకరాలు. మల్లారెడ్డి గారి బావమరిది అయిన గుండ్లపోచంపల్లి ఉప సర్పంచ్, ప్రస్తుత గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లారెడ్డి గారి బావమరిది శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఉన్న 16 ఎకరాల భూమి మల్లారెడ్డి గారి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్గా మారింది. ఈ 16 ఎకరాలు ఏ రకంగా శ్రీనివాసరెడ్డి యజమాని అయ్యిండో వివరాలు లేవు. ఈ శ్రీనివాసరెడ్డి యజమాని అయిన 16 ఎకరాల భూమి
మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి ఈ గిఫ్ట్ డీడ్ ద్వారా మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ భూమిని చూపించి మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తీసుకున్నాడు. పట్టణ ప్రాంతాల్లో ఒక యూనివర్సిటీకి అనుమతి ఇవ్వాలంటే కనీసం 25 ఎకరాల భూమి ఉండాలి. అతను ఆ యూనివర్సిటీ అనుమతి కోసం ఎన్ని ఎకరాల భూమి పెట్టిండో నాకు తెలియదు, కానీ ఈ మల్లారెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారు గుండ్లపోచంపల్లిలో గిఫ్ట్ డీడ్ ద్వారా 16 ఎకరాల భూమిని గిఫ్ట్ ఇస్తే ఈ గిఫ్ట్ డీడ్ తీసుకెళ్ళి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ యూనివర్సిటీ జాగ్రత్తగా చూపించి యూనివర్సిటీ అనుమతి తీసుకురు. ఇంతవరకు స్టోరీ ఒక రకంగా ఉంది. ఇదే భూమికి 2004 కంటే ముందే గ్రామ పంచాయతీ చేసి లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మేసిన 650 సర్వే నెంబర్లో ఉన్న భూమిని అప్పటికే కొంతమంది వ్యక్తులు గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకొని లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేసింది. ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్ కాపీ 2004 సేల్ డీడు గ్రామ పంచాయతీ అయిన తర్వాత మళ్ళీ 2012 జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ తీసుకొని సంజీవరావు గారని మళ్ళీ కొత్త లేఅవుట్ చేసి మళ్ళీ ప్లాట్లు అమ్మండి. మొదట్లో 2004 సంవత్సరంలో లేఅవుట్లు చేసి గ్రామ పంచాయతీ కింద ప్లాట్లు అమ్మిన ఇదే భూమి 650 సర్వే నెంబర్లో మళ్ళీ రెండోసారి హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకొచ్చి 2012 హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకొచ్చి మళ్ళీ లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మారు. 2004 లేఅవుట్ చేసి అమ్మిన భూమి గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి అమ్మిన భూమి 2015 మళ్ళీ లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా చేసిన మళ్ళీ భూమి రెండుసార్లు ఈ తప్పుడు లేఅవుట్ల ద్వారానే ఈ భూమిని అమ్మిండ్రు. ఆల్రెడీ ఈ లేఅవుట్లలో ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్లలో యజమానులు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవి, వందల డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినా నేను గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడు, అదేవిధంగా 2012 హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా చేసిన సేల్ డీడ్లను రెండు కాపీలను ఇక్కడ పెడుతున్నా. తన్విత ఆయుర్వేదిక్ నిలయం, ఫ్లాట్ నెంబర్ 48, దత్తసాయి నగర్ కాలనీ, బాచ్పల్లి రోడ్, డిమార్ట్ ప్రక్కలే, నరేన్ ఎస్టేట్స్ ఎదురుగా, మియాపూర్, హైదరాబాద్. కరోనాకు సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంచుటకు ఔషధాలు లభించును. తన్విత ఆయుర్వేద ఆయుష్కా ప్లస్ బీపీ సమస్థాయిలో ఉంచుతుంది, చర్మ సంబంధిత వ్యాధుల నివారణ, ఆకలి పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది, నరాల సంబంధిత పక్షవాతం వ్యాధులను నయం చేస్తుంది, కరోనా రాకుండా చిన్నారులను రక్షిస్తుంది. తన్విత ఆయుర్వేద జ్యోతిష్మతి చిన్నపిల్లల్లో ఎదుగుదలకు మరియు కరోనా రాకుండా తోడ్పడుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది, మలబద్ధకం నివారించబడుతుంది, నరాల బలహీనతను తగ్గిస్తుంది, కరోనా థర్డ్ వేవ్ నుండి కాపాడుతుంది, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవే కాక ఇంకా చాలా దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయబడును. ప్రతి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించబడును. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. ఏదైనా ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు మమ్మల్ని సంప్రదించండి. డాక్టర్ తారాసింగ్, బిఏఎంఎస్, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. కాంటాక్ట్ నెంబర్స్ 7032061947, 7981029677. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.